अंदर की नमस्कार बंगार तेलंगाणा बड़ा बिडल वेतल बड़ो बोधन चया अध्यापक वेतल कलगल मोतम इवा रोजना विद्या व्यवस्थ ने भ्रष्ट पट्टी सरकार एनकीट अना देशव्याप्त में उन्नी राष्ट्रालू यूनियन टेरिटरीज अंटी कल పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అనేటువంటి దాంట్లో ఏదైతే ర్యాంకింగ్లు ఇచ్చిందో అందులో అన్నిట్ల నంబర్ వన్ అని చెప్పి చెప్పుకునేటువంటి తెలంగాణ సర్కార్ ఏదైతే ఉన్నదో వారి ఆధ్వర్యంలో వాళ్ళ పాలనలో గత 9.5 సంవత్సరాలుగా తెలంగాణ ఏ రకంగా ఉంది అంటే 21వ పొజిషన్ అంటే ఏదైతే మౌలిక సదుపాయాలు కల్పించడము స్కూళ్ళల్లో ఫెసిలిటీస్ కల్పించడము దానికి అన్నిటికి సంబంధించి దేశవ్యాప్తంగా 21వ స్థానంలో ఉన్నాం మనం అట్లనే ప్రొవిజన్ ఆఫ్ గర్ల్ టాయిలెట్స్ అంటే అమ్మాయిలకి సంబంధించినటువంటి టాయిలెట్ల కల్పన అట్లనే దానికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కల్పనలో మనం 26వ స్థానంలో ఉన్నాం మిగతా గనుక మనం తీసుకుంటే లెర్నింగ్ అవుట్కమ్స్ లో 12వ స్థానము యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అంటే విద్యకి ఉండవలసినటువంటి విద్య నేర్చుకోవడానికి ఉండవలసినటువంటి ఒక యాక్సెస్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం దేశవ్యాప్తంగా 19వ స్థానంలో ఉన్నాం మిగతా రాష్ట్రాలన్నీ మమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయి మేము ఎంతో బ్రహ్మాండంగా పని చేస్తున్నాం అన్నిట్ల నంబర్ 1 అని చెప్పుకునేటువంటి చిన్నదొర గారికి ఒక్కసారి ఈ పొజిషన్స్ ఈ ర్యాంకింగ్స్ ఒకసారి చూపించాల్సినటువంటి పరిస్థితి ఇంకా కరెక్ట్ గా మాట్లాడితే దేశవ్యాప్తంగా విద్యలో ర్యాంకింగ్స్ గనక తీసుకుంటే మన రాష్ట్రం 18వ స్థానంలో ఉంది ఇంకా మాట్లాడదామా ఇన్ని జరుగుతా ఉంటే మాకేం సంబంధం లేదు బ్రహ్మాండంగా ఉన్నాయని మాట్లాడతారు నిన్నగాక మొన్న ప్రెస్ మిత్రులందరూ కూడా చూసే ఉంటారు వినే ఉంటారు వాళ్ళ వెతలను కూడా మీరు కవర్ చేసి ఉంటారు 1654 మంది అతిథి అధ్యాపకులని ఒకటే పెన్నుపోటు తోటి తీసేసినటువంటి వైనం మళ్ళా వాళ్ళు పాపం యాజ్ యూజువల్ తెలంగాణలో మనం ఏముంది మనకు అన్యాయం జరిగితే పోయి కోర్టు మెట్లు ఎక్కితే కోర్టు పాపం వాళ్ళని ఎత్తిన ముట్టికాయలు ముడితే మళ్ళా వాళ్ళకి నిన్న ఒక ఇంటర్యూ ఆర్డర్ అనేటువంటిది హైకోర్టు నుంచి వచ్చినటువంటి పరిస్థితి వాళ్ళనే మీరు రెన్యువల్ చేయాలి వాళ్ళకే మీరు ఇవ్వాలి ఉద్యోగం ఇవ్వాలి అనేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో పరిస్థితి వాస్తవ పరిస్థితి ఏందయ్యా అంటే 405 జూనియర్ కాలేజీలలో తెలంగాణలో ఉన్నటువంటి 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 7298 మంది శాంక్షన్డ్ అధ్యాపక పోస్టులు ఉన్నాయి 7298 మంది 7298 శాంక్షన్ పోస్టులు ఉంటే అందులో కేవలం 592 మాత్రమే ఉన్నాయి భర్తీ అయినటువంటి పోస్టులు దానితో పాటుగా మొన్న రీసెంట్ గా ఒక 2800 మంది ఏదైతే కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్నారో వాళ్ళని పర్మనెంట్ చేసినటువంటి దాఖలాలు చూసినాం సో టోటల్ గా ఆ నెంబర్ ఈ నెంబర్ కలిపినా సరే 3392 మంది మాత్రమే పనిచేస్తా ఉన్నారు రెగ్యులర్ ఫ్యాకల్టీగా ఇంకా కూడా 3906 పోస్టులు వేకెంట్ గా ఉన్నాయి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలల పరిస్థితి బంగారు తెలంగాణ నా తెలంగాణ మన రాష్ట్రం మన పాలన అని చెప్పి గప్పాలు కొట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి ఒకటి విషయం మనందరం గుర్తు చేయాలి 2012 తర్వాత అంటే తెలంగాణ రాకముందర మాత్రమే జైల్ నోటిఫికేషన్ జైల్ రిక్రూట్మెంట్ జరిగింది ఇయాల్టి వరకు బంగారు తెలంగాణ అని చెప్పుకొని తిరుగుతావు బంగారు తెలంగాణలో ఎన్నో చేసిన అని చెప్పుకొని తిరుగుతావు కదా కేసీఆర్ గారు ఇయాల్టి వరకు కూడా మీరు రిక్రూట్మెంట్ అనేటువంటి జూనియర్ లెక్చరర్ల ఒక రిక్రూట్మెంట్ చేయలేనటువంటి ఒక దుస్థితి మీది కాదా అని చెప్పి వాళ్ళ రోజు మేము అడగాల్సినటువంటి పరిస్థితి సిగ్గుపడక్కర్లే సర్కారు బిడ్డలకు చదువు చెప్పాల్సినటువంటి చోట్ల మీరు కనీసం ఆ మౌలిక వసతులు కల్పించలేరు అధ్యాపకులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంటు చేయలేరు ఏమీ చేయలేరు మీరు ఇంకెందుకు మీరు అక్కడ కూర్చొని మేమేం పాలన చేస్తున్నామని చెప్పి మాట్లాడతారు మీరు ఇంకా ఇక్కడ ఈ 1654 మంది అతిథి అధ్యాపకుల విషయం కూడా మనం తీసుకోవాలి ఎందుకనంటే వీళ్ళకి సంబంధించి వీళ్ళ రిక్రూట్మెంట్ అనేటువంటిది పేపర్ నోటిఫికేషన్ మళ్ళా 3-man కమిటీ యొక్క సిఫార్సుల మేరకు ఆ రోజున 1654 మందిని రిక్రూట్మెంట్ చేశాను ఈ 13 సంవత్సరాలుగా టు బి ప్రిసైజ్ ఇంకా కరెక్ట్గా మాట్లాడితే తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలుగా 9.5 సంవత్సరాలుగా వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు సేవ చేస్తున్నారు రెగ్యులర్ ఫ్యాకల్టీతో పాటుగా వాళ్ళు ఇవాళ రోజున సేవలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఇచ్చేటువంటి
ఏదైతే కాంపెన్సేషన్ అంటే దాని మీరు సాలరీ అనండి ఏమన్నానండి దానికి సంబంధించి ప్రతి పీరియడ్ కి 390 రూపాయలు మాత్రమే వాళ్ళకి ఇచ్చేది నెలలో 72 పీరియడ్లు వాళ్ళు చెప్పాలి అంతకన్నా అది కన్సాలిడేటెడ్ కూడా కాదు మళ్ళా అంతకన్నా తక్కువ చెప్తే ఎన్ని నంబర్ ఆఫ్ పీరియడ్స్ చెప్తే అన్ని అంతకే వాళ్ళకి పేమెంట్ జరుగుతాయి అంతకన్నా ఎక్కువ చెప్పినా సరే వాళ్ళకి 72 పీరియడ్లకు మాత్రమే పేమెంట్ ఇస్తారు అయినా సరే వాళ్ళు అన్ని పొద్దున వేరే వాళ్ళు ఎప్పుడైతే రెగ్యులర్ ఫ్యాకల్టీ ఎప్పుడు వస్తారో అప్పుడే వస్తారు వాళ్ళు సాయంత్రం వరకు ఉండి వాళ్ళ సేవలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు అయినా సరే ఇవాల్టి రోజున ఏ విధమైనటువంటి ఒక ఎక్స్‌ప్లనేషన్ లేకుండా ఏ విధమైనటువంటి ఒక కారణం లేకుండా మీరు వాళ్ళని ఇవాల్టి రోజున ఉద్యోగాల నుంచి తీసేస్తాము మేము కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మనకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి సరే హైకోర్టు మొట్టికాయలు మొట్టి లేదు వాళ్ళనే తీసుకోవాలని చెప్పి ఇది ఒక పరిస్థితి ఇవాల తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ కాలేజీల పరిస్థితి ఇదైతే 2014 లో రాష్ట్రం సిద్ధించుకున్నప్పుడు గవర్నమెంట్ పాఠశాలల్లో కావచ్చు అంటే మొత్తం పాఠశాలల్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఒక 40 లక్షల పైజులకు మంది చదువుతా ఉండే మిగతా ఒక 60 లక్షల మంది అంటే ఒక కోటి నంబర్ మనం గనక తీసుకుంటే 40 లక్షల మంది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో 60 లక్షల మంది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుతా ఉండే ఇయాల 2023 కి మనం వచ్చేటప్పటికి ఇవాల్టి పరిస్థితి ఏందయ్యా తెలంగాణలో అనంటే కేవలం 22 లక్షల మంది మాత్రమే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుతా ఉన్నారు కారణం ఏంటిది తెలంగాణ సర్కార్ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి లేదా వీళ్ళు ఏం మాట్లాడతారు ఆ రోజున ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాత వీళ్ళు ఏం చెప్పిండ్రు ఈ 40 లక్షల మంది ఎవరైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో పని చేస్తా ఉన్నారు చదువుకుంటా ఉన్నారో వాళ్ళకి సంబంధించి కేజీ టు పీజీ ఉచిత విద్య మేము కల్పిస్తాము ఎక్కడికక్కడ మేము కళాశాలలు పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజున గొప్ప గొప్పగా చెప్పింది తర్వాత చేసింది ఏందయ్యా అంటే కులం పేరు మీద మతం పేరు మీద ఈ రకంగా పాఠశాలను మేము ఏర్పాటు చేసినామని చెప్పి సరే వాట్ ఎవర్ అవన్నీ చేసుకున్నా సరే ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 5.5 లక్షలు టు బి ప్రిసైజ్ పోనీ మీ లెక్కల ప్రకారమే 5 నుంచి 6 లక్షల మంది మాత్రమే బెనిఫిట్ అయినరు మీరు పెట్టినటువంటి కొత్త ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సాంఘిక సంక్షేమ కళాశాలలు కావచ్చు పాఠశాలలు కావచ్చు వాళ్ళన్నింటిలో చదువుతూ ఉన్నారు సో మిగతా పిల్లల పరిస్థితి ఏంది ఎక్కడ పోయిండ్రు స్కూల్ డ్రాప్ అవుట్ రేషియో ఎంత తెలంగాణలో 4800 పైచిలకు స్కూల్ గవర్నమెంట్ స్కూళ్ళు తెలంగాణలో మూసివేయబడ్డాయి గత 9.5 సంవత్సరాల్లో ఎవరు సమాధానం చెప్పాలా దీనికి ఎవరు ఎందుకు మాట్లాడరు రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు ఏమమ్మా మీరు చేస్తున్నటువంటి పని అంటే గుండు సున్నా అని చెప్పాలి ఇదే సబితా ఇంద్రారెడ్డి గారు ఒకానొక టైంలో హోంశాఖ మంత్రులుగా కూడా పనిచేసిండ్రు వేరే ప్రభుత్వంలో ఆ రోజున ఇన్ని ఆరోపణలు తన మీద రాలేదే మరి ఇవాళ రోజున ఎందుకు ఇన్ని ఆరోపణలు వస్తాయి అసలు లిటరల్గా ఒక ఉత్సవ విగ్రహంలో ఎందుకమ్మా మీరు ఉంటారు అని అడగాల్సినటువంటి పరిస్థితి IIIT బాధ అయినా కేటీఆర్ గారు పోవాల్సిందే మొన్న ఇంకేదో విషయమైనా కేటీఆర్ గారు మాట్లాడాల్సిందే గర్ల్స్కి సంబంధించినటువంటి టాయిలెట్ల విషయంలో అయినా కేటీఆర్ గారు మాట్లాడాల్సిందే ఇక మీరెందుకు మరి విద్యాశాఖ మంత్రిగా అక్కడ కూర్చోవడం మీరెందుకు మీ నోరు మెదపరు ఇవాళ మీరు మొన్న ఏదో ఒక చిన్న ఛానల్కో ఎక్కడో ఒక మాట మాట్లాడిండట ఇప్పటివరకు కూడా పుస్తకాలు అందలేదు పిల్లలకి ఎట్లా అని చెప్పి మీరు కోపం చేసిండని ఎక్కడో విన్నాం మరి మేమైతే చూడలే ఎక్కడో విన్నాం ఎక్కడో రాసింది ఏదో పేపర్ల ఎవరి వైఫల్యం అది ఎవరి వైఫల్యం అది ఇవాళ రోజున పాఠశాల వ్యవస్థని కావచ్చు కళాశాల వ్యవస్థని కావచ్చు ప్రభుత్వ విద్యని కావచ్చు ఇవాళ రోజున ఎందుకు మీరు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న ప్రజలందరూ అడగాల్సినటువంటి పరిస్థితి అంటే బడుగు జీవుల తెలంగాణ కాదు ఇది ఖచ్చితంగా కాదు బడుగు వర్గాలకు చెందినటువంటి పిల్లలు పేద మధ్యతరగతి పిల్లలకు ఇవాళ రోజున మీరు చేసింది ఏందయ్యా అంటే గుండు సున్నా అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు నేను చెప్పినటువంటి లెక్కల్నే కనుక మనం తీసుకుంటే యూనివర్సిటీల మాట కూడా మనం మాట్లాడాల్సినటువంటి పరిస్థితి యూనివర్సిటీల్లో ఇవాల్టి రోజున శాంక్షన్డ్ పోస్టులు 2825 శాంక్షన్డ్ పోస్టులు ఉంటే నేను మాట్లాడేది అధ్యాపకుల మాట టీచింగ్ స్టాఫ్ ఏదైతే ఉంటారో అందులో కేవలం 873 మాత్రమే నింపిండ్రు మీరు మిగతా ఇవాళ రోజున ఖాళీలు 1977 ఖాళీలు ఉన్నాయి ఏం నిద్రపోతున్నది ఆ సర్కారు నాకు అర్థం కాదు ఎందుకు మీరు ఇవాళ రోజున ఆ ఖాళీని భర్తీ చేయలేకపోతున్నారు
ఇందులో మళ్ళా కాంట్రాక్ట్ లెక్చరర్లు ఒక 1485 మంది. ఇంకా గట్టిగా మాట్లాడితే కాకతీయ యూనివర్సిటీల 55 మంది ప్రొఫెసర్స్ ఉండాల్సినటువంటి చోట ఒక్క ప్రొఫెసర్ కూడా లేరు. లిటరల్ గా కాకతీయ యూనివర్సిటీలో ఒక్కళ్ళు ఉన్నారు. 96 మంది అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉండాల్సినటువంటి చోట కేవలం ఇద్దరు ఉన్నారు. 55కి 1 ప్రొఫెసర్ల రేషియో, 96 అసోసియేట్ ప్రొఫెసర్లకి కేవలం ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్స్ మాత్రమే ఉన్నారు. ఈవెన్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా 1/3 మాత్రమే ఉన్నారు. అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ల సంఖ్య 0. ఆర్జీయుకేటీలో ప్రొఫెసర్ల సంఖ్య 0. ఇంకా ఏం మాట్లాడతారు మీరు విద్యా వ్యవస్థ గురించి? ఏం మాట్లాడతారని చెప్పి వాళ్ళ రోజున ప్రజలు అడుగుతూ ఉన్నారు మిమ్మల్ని. అదే నాన్ టీచింగ్ స్టాఫ్ కనుక మనం తీసుకుంటే, బోధనేతర సిబ్బందిని కనుక తీసుకుంటే 5627 శాంక్షన్డ్ పోస్టులకి కేవలం 2262 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. మిగతా 3476 ఖాళీలు ఉన్నాయి. సిగ్గుపడండి అక్కడ సర్కారులో కూర్చున్న పెద్దలు. పిల్లలకు కనీసం నాణ్యమైనటువంటి విద్యను అందించలేనటువంటి వారు మేము నిజంగా కూడా ఇవాళ రోజున అక్కడ కూర్చొని మేము ఏదో గొప్పలు చేసేస్తున్నాం, మేము ఏదో ఉద్ధరించేస్తున్నాం అంటే నిజంగా ఎవరన్నా నమ్ముతారా అని చెప్పి అడగాల్సినటువంటి పరిస్థితి. ఇంకా దౌర్భాగ్యం, కనీసం 2014కి ముందర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యకి 18-22% వరకు ఎలొకేషన్స్ అయ్యేటివి బడ్జెట్లో. మా దొరగారు 2014లో ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి 2014లో ఒక 10% ఇచ్చిండు, ఇవాళ 6% పడిపోయింది. దుర్మార్గం, దౌర్భాగ్యకరం. విద్యకు ఒక 2x కూడా మీరు బడ్జెట్లో ఎలొకేషన్ చేయలేనోళ్ళు ఇంకా ఏం చేస్తారు అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఒక సమాజం బాగుపడాలంటే ఆ సమాజంలో ఉన్నటువంటి యువత, ఆ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకొని వాళ్ళ భవితకి బంగారు బాటలు వేసుకుంటే ఆ సమాజం బాగుపడుతుంది అనేటువంటిది మనందరికీ విదితమే. అలాంటిది ఇవాళ రోజున విద్యా వ్యవస్థని కంప్లీట్గా భ్రష్టు పట్టించి నెగ్లెక్ట్ చేసి పక్కన వారేసి మాకు అవసరం లేదు, మాకు కేవలం ఓట్ల రాజకీయాలు మాత్రమే కావాలి అని చెప్పి ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నారో ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా సిగ్గుచేటు ఏమీ లేదని చెప్పి చెప్పాల్సినటువంటి పరిస్థితి. 2023-24 బడ్జెట్లో 986 కోట్లు మీరు అలొకేట్ చేసిండండి యూనివర్సిటీలకు సంబంధించి. అందులో ఇప్పటి వరకు మనం ఏ నెలలో ఉన్నాం, ఆల్మోస్ట్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ జూలైలో వచ్చేసినాం మనం, అంటే సగం సంవత్సరం అయిపోయింది. ఇవాటి వరకు వీళ్ళు ఇచ్చింది ఎంతయ్యా, శాంక్షన్ ఎంత రిలీజ్ చేసిండ్రు అంటే 212 కోట్లు. 986 కోట్లు ఎక్కడ, 212 కోట్లు ఎక్కడ? ఇందులో జేఎన్టీయూహెచ్కి కావచ్చు, అంబేద్కర్ యూనివర్సిటీస్ కావచ్చు, లేదా పాలమూరు యూనివర్సిటీకి కావచ్చు, గుండు 0. ఇవాటి వరకు రూపాయి అయ్యలే. ఇవాటి వరకు పాలమూరు యూనివర్సిటీకి 1 రూపాయి రాలే, అంబేద్కర్ యూనివర్సిటీకి 1 రూపాయి రాలే, జేఎన్టీయూహెచ్కి 1 రూపాయి రాలే. ఇక కూసారి మేము ప్రభుత్వ యూనివర్సిటీని ఏవో ఉద్ధరించేస్తామని మాట్లాడతారు. మీరేం చేస్తున్నారయ్యా అని అంటే ఇవాళ రోజున ప్రైవేట్ యూనివర్సిటీలకు కొమ్ము కాస్తున్నారు. అందుకనే మల్లారెడ్డి యూనివర్సిటీ వస్తుంది, పల్లా రాజేశ్వర రెడ్డి గారికి సంబంధించినటువంటి యూనివర్సిటీ వస్తుంది, ఇంకా కావాలంటే ఇంకో 2-3 యూనివర్సిటీలు కూడా వస్తాయి. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా పిల్లల కోసం, పిల్లలు ఎక్కడా కూడా విద్యకి దూరం కాకూడదు అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచనతోటి మిడ్ డే మీల్ స్కీమ్ని తీసుకొచ్చినాం. మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చి పిల్లల్ని ఆకలికి దూరం చేసి విద్యకి దగ్గర చేసినటువంటి సర్కార్ టీడీపీ సర్కార్. అట్లాంటిది మీరు ఇవాళ రోజున ఏం చేస్తున్నారయ్యా అని అంటే 7-8 నెలల నుంచి కనీసం ఆ మిడ్ డే మీల్కి సంబంధించినటువంటి బిల్లులు పెండింగ్ పెట్టింది. ఆ కార్మికులకి, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించినటువంటి కార్మికులకి జీతాలు ఇస్తలేరు మీరు. వాళ్ళందరూ సమ్మె చేసుకుంటూ కూర్చుంటా ఉంటే ఏ టీచర్లు అయితే విద్యా బోధన చెయ్యాలనో, ఏ టీచర్లు అయితే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాలనో, ఏ టీచర్లు అయితే పిల్లలకు సంబంధించినటువంటి విద్యకు సంబంధించి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ నేర్చుకునేటువంటి దీంట్లో వాళ్ళు ఉండాలనో, వాళ్ళు ఇవాళ రోజున పొద్దున్నొచ్చి అక్కడ కూర్చొని వంట చేసి పిల్లలకి తిండి పెట్టాల్సినటువంటి పరిస్థితి. అసలే విద్యకు సంబంధించి అక్కడ టీచర్ల కొరత ఉందిరా నాయన అంటే మళ్ళీ వాళ్ళ నెత్తి మీద ఇంకొక ఎక్స్ట్రా బర్డెన్ పెట్టండి మీరు. ఇవన్నీ కూడా సర్కారు చేస్తున్నటువంటి దుర్మార్గాలు. ఎవ్వరు కూడా మాట్లాడకూడదు దీని మీద.
మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళని ఎంతంటే అంత మాట్లాడతారు, ఏమన్నంటే మీరు తెలంగాణ ద్రోహులని మాట్లాడతారు. ఇవాళ తెలంగాణ సిద్ధించుకున్న తర్వాత మీరేం చేసిండ్రు అనంటే గిది తెరచాటున అమ్మాయిల ఆత్మగౌరవం. ఒక స్కూల్కే, ఒక స్కూల్లో కనీసం ఒక ప్రాపర్ టాయిలెట్ కూడా నిర్మించలేనటువంటి మీరు, అందున ఆడపిల్లల కోసం ఒక టాయిలెట్ కూడా నిర్మించలేనటువంటి మీరు బయటకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారా? మహిళా రిజర్వేషన్ బిల్లుల గురించి మాట్లాడతారు, మహిళల ఆత్మగౌరవాన్ని గురించి మాట్లాడతారు, ఇంకా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారా? ఆడపిల్లలకి సరిగ్గా చదువుకోవడానికి ఒక ఒక ఫెసిలిటీ కూడా కల్పించలేనటువంటి మీరు నిజంగా కూడా ఇవాళ రోజున అక్కడ కూర్చొని సర్కార్లో కూర్చోవడానికి కూడా అనర్హులు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇవాళ ఇది ఇంకో లిస్టు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బందికి సంబంధించినటువంటి లిస్ట్ ఇది. ఇందాక నేను చెప్పిన కదా మీకు ఖాళీలు, ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి. ఎవ్రీ యూనివర్సిటీల కాకతీయ యూనివర్సిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, పాలమూరు యూనివర్సిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అంబేద్కర్ యూనివర్సిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మిగతా అన్ని యూనివర్సిటీస్కి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి ఇంత విపులీకరించి చెప్తున్నారు. కళ్ళు కనబడతలేవా అని అడుగుతున్నాను నేను. సర్కార్లో కూర్చున్నటువంటి పెద్దలకి ఈ ఖాళీలు కనపడతలేవా అని అడుగుతున్నాను నేను. ఇక ఎక్కడికి వెళ్ళి చదువుకుంటారు పిల్లలు? ఏం బాగుపడతారు పిల్లలు తెలంగాణలో? అంటే తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలు ఎవరు కూడా చదువుకోవద్దు, వాళ్ళు బాగుపడద్దు, వాళ్ళకి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి బెనిఫిట్ జరగద్దు. ఏమన్నా అంటే గొర్రెలిస్తాం బర్రెలిస్తాం కాసుకోండి పొండ్రి అనేటువంటి ఒక పద్ధతి మీరు తీసుకొచ్చింది, ఇంతే కదా? మీ దృష్టిలో తెలంగాణలో విద్యార్థులు ఎవరు కూడా చదువుకోకూడదు, చదువుకి మీ దృష్టిలో ప్రాముఖ్యత లేదు. అంతెందుకు మేమెందుకు మేమంటే ప్రతిపక్షంలో ఉన్నాం. మీ మనవడే వచ్చి మాట్లాడిండు కదా, కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నాకని చెప్పుకున్నాడు కదా, గా స్కూల్ చూస్తే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అని చెప్పుకున్నాడు. మరి నా బాధల్లో ఏంటంటే ఇదే మీ మనవడు ఒక్కసారి మీ దగ్గరకు వచ్చి, తాత ఆ రోజున నేను మన డ్రైవర్ మనవడు కూడా అంత ఇద్దరం కూడా ఒకటే స్కూల్లో చదువుకుంటాము అని చెప్పి మాట్లాడుతుంది కదా తెలంగాణ రాకముందర, తెలంగాణ వచ్చినాక కూడా. మరి ఆ రోజున మన డ్రైవర్ మనవడు ఏ స్కూల్లో చదువుతున్నాడు, నేనే స్కూల్లో చదివినా, నా స్కూల్ వార్షికోత్సవానికి నీవు వస్తావు, గ్రాడ్యుయేషన్ సెరిమనీకి నీవు వస్తావు, కూర్చుంటావు ఆహా ఓహో అని మురిసిపోతావు, మరి ఆ ఏదన్నా ఒక్క గవర్నమెంట్ స్కూల్కి బోధం తాత అని చెప్పి నీ మనవాడు కూడా అడిగింటే మేము కూడా సంతోషిస్తుంటే. ఇవాళ కేసీఆర్ గారిని ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ మనవడికి సంబంధించినటువంటి ఏదది గ్రాడ్యుయేషన్ సెరిమనీకో దేనికో మీరు వెళ్ళిండ్రు, కంగ్రాచ్యులేషన్స్. మీ మనవాడు ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి, ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలి, ఇంకా మంచి పనులు ఏవైతే మొన్న ఒక మంచి పని చేసిండో ఒక స్కూల్ విషయంలో, అట్లాంటి మంచి పనులు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో సర్కారు బడులకు ఉన్నాయి కదా, హైదరాబాద్ చుట్టుముట్లే ఉన్నాయి కదా, ఎన్నో ఉన్నాయి కదా, ఒక్క స్కూల్ కన్నా వెళ్ళండి కేసీఆర్ అని అడుగుతున్నాం మేము. అక్కడ ఉన్నటువంటి పిల్లలతో ఒకసారి మాట్లాడండి అని అడుగుతున్నాం. తెలంగాణలో దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ వరకు ఒక్క సమీక్ష లేదు, ఏ డిపార్ట్మెంట్ మీద సమీక్ష ఉండదు, మొన్నటి వరకు సెక్రటేరియటే లేదు. మన అదృష్టం అయ్యవారేదో ఒక 1600 కోట్లు ఎన్నో పెట్టి, మరి 800,000 కోట్లు పెట్టారో ఎన్ని పెట్టినో మాకు కూడా తెలియదు, ఎందుకంటే దానికి సంబంధించి ఎక్కడ కూడా ఒక లెక్కపత్రం ఏమి ఉండదు కదా, ఏదో కట్టిండు ఒక సెక్రటేరియట్ అని కట్టి. ఇప్పటికన్నా మరి ప్రెస్ మిత్రులు చెప్పాలి ఆయన సెక్రటేరియట్కి వస్తున్నాడు కనీసం మీతన్నా ఎక్కడన్నా మాట్లాడుతున్నాడంటే మంచిదే అనుకుందాం. మరి ఇప్పటికైనా సరే కొత్తగా కట్టినటువంటి సెక్రటేరియట్లో మీ పేరుతోని, మీ పేరు షైన్ అవ్వాలని చెప్పి మీరు కట్టుకున్నటువంటి సెక్రటేరియట్లో అన్నా కూర్చొని వివిధ మినిస్ట్రీలకు సంబంధించినటువంటి, డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఒక సమీక్షన చేయండి సారు అని అడుగుతున్నాం మేము. విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించింది, వైద్య వ్యవస్థని భ్రష్టు పట్టించింది, విద్యకి సంబంధించి వాటి రోజున బడ్జెట్ అలొకేషన్స్ తక్కువనే, బడ్జెట్లో మీరు అలొకేట్ చేసిన దానికి మీరు ఇచ్చేది శాంక్షన్ చేసేది తక్కువనే, మళ్ళీ దానికి సంబంధించి రిలీజ్ చేసేది తక్కువనే. ఇవన్నీ మాట్లాడకుండా గాళ్ళ దీపం పెట్టి ఇట్లా చేతిలో ఇట్లా దీపం పట్టుకొని ఆహా నా తెలంగాణ బంగారంగా వెలిగిపోతున్నదని చెప్తారా? ఎక్కడ వెలుగుతుంది సార్? ఎక్కడికి వెళ్ళి వెలుగుతుంది సార్ అని అడుగుతున్నాం మేము. ఇవాళ రోజున పిల్లలకి సరిగ్గా విద్య కూడా నేర్పలేనటువంటి మీరు తెలంగాణను ఉద్ధరిస్తారా? ఇవాళ రోజున జనవరి 2023 నుంచి ఎవరినైతే మీరు రెన్యువల్ చేయకుండా తీసేసినామని చెప్పి మొన్న నవీన్ మిట్టల్ గారు ఒక నోటిఫికేషన్ అది ఇచ్చింది చూసినరా, అతిథి అధ్యాపకులకి జనవరి 2023 నుంచి వాళ్ళ జీతాలు లేవు. మధ్యాహ్న భోజన కార్మికులకి నవంబర్ డిసెంబర్ల నుంచి జీతాలు లేవు.
మెప్మా ఆర్పీలకు జీతాలు లేవు, ఆర్టీసీ కార్మికులకు జీతాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరికీ కూడా 10-15వ తారీఖు ముందర జీతాలు పడతలేవు. ఏ మీరు బ్రహ్మాండంగా ఉద్ధరిస్తున్నారు తెలంగాణని. ఇక తెలంగాణ అయిపోయింది, ఇక దేశం మీద పడ్డారు. ఇక మహారాష్ట్రను ఉద్ధరిస్తారు, ఆంధ్రను ఉద్ధరిస్తారు, లేకపోతే ఇంకొక రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారు. వీళ్ళిక్కడ తెలంగాణ రాష్ట్రంలో మేము ఎంతో గొప్పగా చేస్తున్నామని చెప్పుకునేటువంటి వీళ్ళు ఢిల్లీ పోయి అక్కడ విద్యా వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్నది, ఎంతో నేర్చుకుంటున్నామని చెప్తారు. మళ్ళా ఆంధ్రప్రదేశ్ పోతారట, పక్కనున్న ఆంధ్రప్రదేశ్కు నందిగామలోనో ఎక్కడికో పోయి ఏం చెప్తారట, అక్కడికి వెళ్ళి మేము తెలంగాణకి వెళ్ళి ఇక్కడ వచ్చి ఇక్కడ విద్యా వ్యవస్థ ఎంతో బాగుంది చూద్దామని. ఇద్దరు తోడు దొంగలు, ఈ జగనన్న కేసీఆర్ ఎవరైతే తోడు దొంగలు ఉన్నారో ఈయన పోయి అక్కడ చూస్తాడట. మళ్ళా ఏం చూస్తారండి మీరు అక్కడ? ఇరు తెలుగు రాష్ట్రాలు మొదటి 10 ర్యాంకుల్లో కూడా ఇరు తెలుగు రాష్ట్రాలు లేవు. మళ్ళీ బొత్స వచ్చి ఒక మాట మాట్లాడతారు, ఇంకా దానికి కౌంటర్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మంత్రులు వచ్చి మమ్మల్ని ఇట్లా అంటావా, మమ్మల్ని అట్లా అంటావా అని మాట్లాడతారు. వీళ్ళకి మాట్లాడు చేత కాకపోతే మళ్ళీ వచ్చి తెలుగుదేశం పార్టీ మీద పడాలి, తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారి మీద పడాలి. ఇంకెన్ని రోజులు సెంటిమెంట్తో మీరు పబ్బం గడుపుతారు అర్థం కాదు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, విద్యా వ్యవస్థకి తెలుగుదేశం పార్టీ చేసింది ఇది అని మేము బాజాప్తా పేపర్లతో సహా ఇచ్చినటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో వాటి ఏ రకంగా మేము పూర్తి చేసినాం, ఏ రకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ తెచ్చినామని చెప్పి బాజాప్తా మేము చెప్పగలిగేటువంటి సత్తా మాకున్నది. ఎప్పటి వరకు ఎందుకు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు ఎందుకు? నిన్నగాక మొన్న 2014 నుంచి 2019 వరకు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ని, ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినాం. అక్కడ విట్ కావచ్చు, ఎంఐటి కావచ్చు, మీరు ఇక్కడ ఏం చేసిండ్రు? ఏం చేసిండ్రు మీరు ఇక్కడ? మల్లారెడ్డి యూనివర్సిటీ నేను ఇందాక చెప్పినా కదా, మల్లారెడ్డికి గారికి సంబంధించినటువంటి యూనివర్సిటీ, లేకపోతే పల్లా రాజేశ్వరరెడ్డి గారికి సంబంధించినటువంటి యూనివర్సిటీ, ఇవి తీసుకొచ్చిండ్రు మీరు తెలంగాణలో. 4800 పైచలకు ప్రభుత్వ పాఠశాలను మూసేసిండ్రు మీరు తెలంగాణలో. ఇక ఏం మాట్లాడతారు మీరు? ఇవాళ మేము మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాం, విద్య మీద మీకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు? పేద విద్యార్థుల పట్ల మీకు ఇంత నిర్లక్ష్య ధోరణి ఎందుకు? ఎందుకు తెలంగాణలో బోధనా సిబ్బందిని మీరు పాఠశాలల్లో కావచ్చు, కళాశాలల్లో కావచ్చు, యూనివర్సిటీల్లో కావచ్చు ఎందుకు నియమించలేకపోతున్నారు? అంటే ఎవ్వరు చదువుకోకూడదా తెలంగాణలో? పిల్లలకి నాణ్యమైన విద్య అందకూడదా తెలంగాణలో? తెలంగాణ బిడ్డలు ఎంతో బాగా చదువుకొని పైకి వచ్చి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రతిభను, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ఇంకా ఇనుమడింపజేయకూడదా అని అడుగుతా ఉన్నాం మేము. లేదంటే కేవలం మీరు ఇచ్చేటువంటి బళ్ళు కాసుకుంటా, గొర్రెలు కాసుకుంటా కూర్చోవాలా తెలంగాణ బిడ్డలు? అందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది? 2012 తర్వాత ఇవాటి వరకు కూడా మీరు ఒక్క జైల్ రిక్రూట్మెంట్ కూడా చేయలేకపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సీ వేసి బ్రహ్మాండంగా ఆ రోజున 100 పైచిలకు 170,000 నిజంగా మాట్లాడితే ఆ రోజున పోస్టులను భర్తీ చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ. మీరేం చేసిండ్రు 9.5 సంవత్సరాలు కానీ మేము అడుగుతా ఉన్నాం. ఒక్క టీచర్ని నియమించలేకపోయినరు, ఒక్క లెక్చరర్ని నియమించలేకపోయినరు, ఒక్క ప్రొఫెసర్ని నియమించలేకపోయినరు. ఇక మీరు మాట్లాడతారు, ఇక మీరు ఏదైతే మొన్నటి వరకు బీసీలే లేరు యూనివర్సిటీలకు, తర్వాత మీ అనునయులకు ఎవరైతే మీ లెక్క అవినీతి చేయగలరో అట్లాంటి ఒకరు ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని పాపం అక్కడ పెట్టిండ్రు వాళ్ళని, వాళ్ళు మొన్న పట్టుబడుతుంది. ఏమి వాళ్ళ రోజున ఏం మెసేజ్ ఇస్తున్నారు దొరగారు మీరు రాష్ట్రానికి అని చెప్పి అడగాల్సినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇవాళ మన రాష్ట్రం మన పాలన అని చెప్పి మీరు ఏదైతే బోస్ట్లు చేస్తున్నారో తెలంగాణలో, 630 వైన్ షాపులు మీరు పెట్టిండ్రు తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాత, కొత్తగా ఉన్నవి కాకుండా. ఎన్ని ప్రభుత్వ స్కూళ్ళు మీరు ఏర్పాటు చేసినని అడుగుతా ఉన్నాం. ఊరికొక అంటే ఇది చాలా తప్పు స్టేట్మెంట్ అవుతుంది కావచ్చు, నేను ఊరికొక బెల్ట్ షాప్ అంటే గల్లీకి ఒక బెల్ట్ షాప్ అనాలి కావచ్చు. ఒక ఊరికి 4, 5, 6 బెల్ట్ షాపులు ఉన్నటువంటి ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు మీరు తీసుకొచ్చినని చెప్పి అడగాల్సినటువంటి పరిస్థితి. ప్రతి ఊర్లో ఖచ్చితంగా ఒక బెల్ట్ షాప్ అయితే ఉంటుంది, ప్రభుత్వ పాఠశాల ఉండదు. ఇది తెలంగాణలో వాస్తవిక పరిస్థితి. వాళ్ళ రోజున సర్కార్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వ విద్య పట్ల మీరు చూపిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని వీడండి. వెను వెంటనే ఎంతమందిని మీరు రిక్రూట్ చేసిండ్రు,
ఏ విధమైనటువంటి ఒక పందాన్ని మీరు అవలంబిస్తున్నారు దీనికి సంబంధించి అసలు 2014 నుంచి అంటే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాడి నుంచి ఇవాల్టి వరకు కూడా మీరు విద్యకి సంబంధించి ఇచ్చినటువంటి నిధులు ఏంటిది ఏ రకంగా ఆ నిధులు ఉపయోగించబడ్డాయి వీటన్నిటికీ సంబంధించి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసేటువంటి ఒక ధైర్యం మీకు ఉన్నదా అని చెప్పి మేము అడగాల్సినటువంటి పరిస్థితి వెనువెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు కళాశాలలు కావచ్చు సాంఘిక సంక్షేమ హాస్టల్లు కావచ్చు ఎక్కడైనా సరే ఏవైతే ఫెసిలిటీస్ లో మౌలిక సదుపాయాల్లో ఒక లోపం చూస్తా ఉన్నామో వెనువెంటనే ఆ లోపాన్ని భర్తీ చేయాల్సినటువంటి ఒక బాధ్యత మీ మీద ఉంది ఇట్లాంటివి మళ్ళీ చూడకూడదు ఆడపిల్లలు బయటికి వచ్చి చదువుకొని వాళ్ళ ఒక బ్రహ్మాండమైనటువంటి భవితని తెచ్చుకోవాలని చెప్పి కాంక్షించేటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ మీకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉంది ఒక డిమాండ్ చేస్తా ఉంది ఆడపిల్లల భవితని ఆడపిల్లల చదువుని ఏమాత్రం కూడా నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇవాళ రోజున వొకేషనల్ కాలేజెస్ మూసేస్తూ ఉన్నారు ప్రభుత్వ కళాశాలలు మూసేస్తూ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తూ ఉన్నారు వీటన్నిటినీ ఆపండి పేద విద్యార్థుల పక్షాన నిలబడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది రాష్ట్ర ప్రభుత్వంగా సో వెనువెంటనే వీటన్నిటికీ సంబంధించి గట్టి చర్యలు తీసుకుంటారని మేము భావిస్తూ ఒకవేళ గనక ఇలాంటిదే మీరు కంటిన్యూ చేస్తే విద్యా వ్యవస్థను కాపాడుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పోరుబాటను కూడా పడుతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం